ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ హౌస్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ హోలీ. ఇంకా ఇది స్పెషల్గా ఏపీ సైడ్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీ కదిరి పుణ్యం పండుగ. ఆ కదిరి పుణ్యం పండుగ అని ఎందుకంటారంటే, ఈ హోలీ టైంలో కదిరిలో నరసింహస్వామికి చాలా పెద్దగా పూజలు చేస్తారన్నమాట. హోమాలు, కళ్యాణం ఇట్లా బాగా ఎక్కువగా చేస్తారన్నమాట. సో కదిరి పుణ్యమి అని అంటారన్నమాట ఈ పండుగనైతే. సో అందరికీ కదిరి పుణ్యం శుభాకాంక్షలు. అండ్ ఇంకా అందరికీ హోలికా పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకొందరికి హోలీ శుభాకాంక్షలు అన్నమాట. సో ఇంకెక్కడైతే నేను మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా వెంటనే పూజ అనేది చేసేస్తారనమాట. ఈసారి అయితే స్పెషల్స్ ఏం వండలేదు. జస్ట్ పులుసు పెట్టాను, పెసర్ల పులుసు చేశాను, రైస్ చేశాను, వడియాలు వేసాను, ఇంతే. ఇంకేం చేయలేదు, ఎందుకంటే మరి అంత ఓపిక కూడా లేకపోయింది నాకైతే. అందుకని పెద్ద వంటలు ఏం చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ చేసుకోవాలి కదా, సో అందుకనమాట. అండ్ ఇక్కడ చూసినారు కదా, ఇల్లు అయితే అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో నేను లాస్ట్ కొన్ని వీడియోస్ అంటే లాస్ట్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేయలే కదా. సో ఏంటంటే, నా మొబైల్ రీసౌండ్ వస్తుందన్నమాట స్పీకర్ ప్లేస్లో. ఏం చేస్తున్నా కూడా రీసౌండ్ వస్తుంది. జస్ట్ ఏదైనా వీడియో చూసినా రీసౌండ్ వస్తుంది అన్నమాట. ఎక్కడ వాయిస్ సరిగ్గా ఉంటుందో లేదో అని అయితే నేను వీడియోస్ ఉన్నా కూడా పోస్ట్ చేయలేదు. సో అదన్నమాట. సో ఈ కదిరి పుణ్యం అయిపోయాక, అదే ఈ హోలీ పండుగ అయిపోయాక 15 డేస్ దాకా ఏవి మంచి రోజులు కూడా ఉండవు కదా. అది అంటారు కామదహనం చేస్తుంటారు కదా. సో ఆ బూడిద అనేది ఎక్కడ తిరుగుతూ ఉంటుంది. సో మంచి రోజులు అంటూ ఉండవు. ఏమైనా ఫంక్షన్స్ చేసేలాగైతే ఉండదు అని చెప్పి అయితే అంటుంటారు. అండ్ నెక్స్ట్ మంత్లో కూడా మా నానమ్మ సంవత్సరికం ఉందన్నమాట. సో నేను అక్కడికి కూడా వెళ్ళాలి కాబట్టి అది కూడా చేయడానికి ఉండదు. సో అది కూడా ఉగాది తర్వాతనే పెట్టుకున్నారనమాట, ఉగాది అయిపోయాక. సో అప్పుడు అక్కడికి వెళ్ళాక నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు అనేది నేను మీకు మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడ చూసినా కదా, హాసిని కిషన్ రెడీ అయిపోయారు. కిషన్కి స్కూల్ హాలిడే ఇవ్వలేదండి. స్కూల్ ఉంది పాపం, అంటే హోలీకి ఇవ్వరంట, అందుకని ఇంకా స్కూల్ ఉంది కాబట్టి మార్నింగే వాడిని రెడీ చేసి బాక్స్ కట్టించి పంపించేశాను. దాని తర్వాత నేను హాసిని రెడీ అయిపోయి ఇలా కూర్చున్నాము. మా పుట్టబొమ్మ చూడండి ఎంత క్యూట్గా అలా చూస్తూ ఉంది. తను అంటే ఆ డ్రెస్ వేసుకోవడానికి ఫస్ట్ రిజెక్ట్ చేసింది నాకు వద్దు అని, మళ్ళీ వేసాక బాగుంది అని. అది మా అక్క కుట్టి తీసుకొచ్చింది అన్నమాట. ఇంకా తనుకి కుట్టింది, ఇంకా హాసిని కూడా కుట్టి తీసుకొచ్చారనమాట. సో అదే వేసేసాను, బాగుంటుంది కదా అని అయితే. అండ్ ఇవన్నీ అయితే ఇక్కడే మా పల్లి హౌస్ ఉంది కదా, అక్కడ పూచినవే అన్నమాట పువ్వులు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంకా టైం పడుతుంది ఇంత పెద్దగా రావడానికైతే. ఇంకా చిన్న చిన్న మొక్కలు, అక్కడైతే వాళ్ళు మందులు కొడుతూ ఉంటారు కదా. సో మంచిగా వస్తాయి. ఇంకా అవే కొన్ని కొన్ని తీసుకొచ్చి వాటినే కట్టేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇంకా అవే దేవుడికి పెట్టేసి పూజ చేశానన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అయితే. ఒకటి చూస్తే ఇంకొకటి చూస్తే, అంటే అన్నీ చూసిన వెంటనే వాటినే తల్లబెట్టుకుందామా, ఇంకొకటి చూస్తే దాన్ని తల్లబెట్టుకుందామా అనిపిస్తుంది అన్నమాట, అంత బాగున్నాయి. ఇంక ఇక్కడైతే మా ఆయన వచ్చారు. సో ఆయనతో మాట్లాడుతున్నాం అన్నమాట. ఇదేంటి ఏదో మాట్లాడుకుంటూ కూర్చునేసి ఉన్నామన్నమాట. సో పూజకు కూడా లాస్ట్ కొంచెం లేట్ అయింది. కిషన్ స్కూల్కి వెళ్ళిపోయాక చేయాల్సి వచ్చింది. తొందరగానే లేచి అన్ని పనులు కంప్లీట్ చేశాను, బట్ ఏంటో అట్లా అయిపోయిందనమాట. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అంతే కదా, కొంచెం నిదానంగా చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇంకా మా ఆయన వర్క్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు కదా పల్లి హౌస్ దగ్గరికి. సో ఇంకా పైన ఫ్లవర్స్, పైన ఫొటోస్ కూడా ఫ్లవర్స్ పెట్టాల్సిన బాధ్యత నాదే అయిపోయింది. నాకు అట్లా చైర్ మీదకి ఎక్కి పెట్టాలంటే భయం అనమాట, అది ఎక్కడ స్లిప్ అయి పడతామో ఫిల్మ్స్లో చూసినట్టు ఎంత భయంగా దాని మీద నిలబడి పెట్టాల్సి వస్తుంది. అండ్ ఈ హోలీ పండుగ ఇప్పటిదాకా లాస్ట్ హోలీ పండుగ అయితే అసలు ఎవ్వరూ జరుపుకుంది లేదు కోవిడ్ అని చెప్పి. అంతకుముందు కూడా సేమ్ అంతా అట్లనే అయిపోయింది కదా. సో అందుకని చెప్పి
ఈ హోలీ పండుగ చాలా గ్రాండ్గా చేశారు. ఎక్కడ చూసినా హైదరాబాద్, వైజాగ్, సమ్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో అన్ని చోట్ల మంచిగా డీజే పెట్టి కలర్స్ పూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకొన్ని వీడియోస్ అండ్ ఛానల్స్లో చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఎంజాయ్మెంట్ లైఫ్ లాంగ్ అలానే ఉండాలి, ఎందుకంటే కోవిడ్ వచ్చి వెళ్ళాక చాలా చూసాం కదా, అంటే ఒకరికొకరు కలవడానికి లేదు, మాట్లాడుకోవడానికి లేదు, అట్లీస్ట్ ఒక ఇద్దరు కూర్చొని పక్క పక్కన కూర్చోడానికి కూడా లేదు అన్నట్టు. సో ఈ హోలీ పండుగ అయితే చాలా బాగా చేసుకున్నారు. సో అదే అన్నమాట. ఇంకా కొంతమంది అడిగారు నా ఫ్రెండ్స్, ఏంటి మీరు కలర్స్ పూసుకోలేదా అని. లేదండి, మేము కలర్స్ అలాంటివి ఏమీ పూసుకోము, జస్ట్ ఇంట్లో పూజ చేయడం అంతే. ఇంకా మాకు ఇక్కడ ఎవరు ఉన్నారు, చుట్టుపక్కన ఎవరూ లేరు కదా. సో పిల్లలు కూడా అంతే, మేము వాళ్ళకు కూడా ఈ ఫెస్టివల్ అంటే అంతగా అట్లా హోలీ కలర్స్ పూసుకోవాలి చేసుకోవాలని అయితే మేము ఎప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా పెద్దగా తెలియదు. అండ్ ఇక్కడ ఫైనలీ అయితే పూజ అయిపోయింది. ఇంకా అయిపోయాక నేను హనీ మాత్రమే, ఇంకా మా ఆయన కూడా ఫుల్ వర్క్ ఉందని చెప్పి ఆయన కూడా వర్క్ వెళ్ళిపోయారు. ఇంకా కిషన్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా గౌరమ్మ, మా మామ వాళ్ళైతే వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోయారు. సో నేను హరి మాత్రమే పూజలో కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా మేమిద్దరు పూజ అయిపోయాక ఇంక ఇక్కడైతే నేను లైట్స్ ఆఫ్ చేశాను అనమాట, అంటే మొబైల్ లైట్ లైట్ పడుతుంది కదా, సో దాన్ని అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రెడ్ తింటుందన్నమాట. అంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా తనకి ఫుడ్ తినిపించే టైం లేకపోయింది నాకు కూర్చొని తినిపిద్దామని, సో అందుకని తినిపించలేదు. అండ్ ఇక్కడైతే ఫుడ్ పెట్టేశాక చూస్తున్నారు కదా ఇంత క్యూట్గా అలా నిలబడుకుని ఉంది, నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. సో అందుకని కొంచెం క్లిప్ తీసుకున్నాను. గుండు పాప ఇదైతే ఈవినింగ్ కిషన్ స్కూల్ నుంచి వస్తున్నాడు, అప్పుడు వాడిని చూసి అరుస్తుంది అనమాట, ఇంకా ఫ్రాక్ నాకు వద్దు తీసేసి, అంటే చెమటలు పడుతున్నాయి, చీమలు కొరుకుతున్నాయి అంటుంది అనమాట. అందుకని నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసి ఇంకా కిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అక్కడ కిషన్ వస్తున్నాడు. సో తన కోసమని ఫుల్ ఇష్టం అనమాట, అంటే డే మొత్తం వాడి పక్కనే ఉంటే ఏడుస్తుంది, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. కానీ ఇట్లా స్కూల్కి వెళ్ళి వచ్చాడంటే ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోతుంది చూసి. బాగా వాడి కోసం వెల్కమ్ చెప్పినట్టు రాగానే ఏదో అట్లా ఆడుకుంటూ ఉంటారనమాట పిల్లలు. సో అదే కొంచెం అట్లా దూరం ఉంటే తప్ప ఇంకొకరు వాల్యూ తెలిసి రాదంటారు కదా, సో అట్లా ఉంటుంది ఇదైతే. అండ్ ఇక మళ్ళీ నైట్ చందమామ ఎంత బాగున్నాడంటే మాకు చెట్ల మధ్యలో నుంచి కనిపిస్తున్నాడు, చాలా అంటే చాలా క్యూట్గా ఫుల్ మూన్ కదా, చాలా బాగుందనమాట. సో వీడియో అయితే ఇది, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు. అండ్ ఏదైతే అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉన్నాను, అప్పటిదాకా బాయ్ బాయ్.